ఇది ఇప్పుడు మీరు కండువా కప్పుతానంటే ఈ కండువ పొద్దున వెంకటేశ్వర సన్నిధానంలో మనస్ఫూర్తిగా జరిగింది. అంటే ఇందాక అందరూ మాట్లాడతాం, జనసేన కుటుంబం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న లక్షలకు కోట్ల కుటుంబాలకి అండగా ఉండటానికి చాలా బలమైన సమూహం కావాలి. అలాంటి ఒక పార్టీని ముందుకు నడపడానికి చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు, ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తులు, ఇవన్నీ నేను కోరుకునేవాడు. నేను చాలా కాలం నాకెవరన్నా ఒక నాకు మనోహర్ గారికి వయసు చాలా తక్కువ తేడా, కానీ నాకు ఒక అన్న ఉంటే బాగుంటుంది అనుకునేవాడిని. నాకు అలాంటి అన్న పెద్దన్నలాగా పార్టీకి వచ్చాడు. అంటే అనుభవంతో ఉండి, అంటే ఇది జస్ట్ ఇన్ఫార్మల్గానే చెప్తున్నాను, ఇది మరీ అమౌంట్ కొంచెం హైస్ ఎక్కువ చెప్పకుండా. నా ఉద్దేశం ఏంటంటే నాదిల మనోహర్ గారికి ఐ థింక్ అంటే మేమిద్దరం ఒక గత మధుర పరిచయం చాలా కలిసి ఉన్నా, కానీ చాలా సంవత్సరాల నుంచి ముఖ్యంగా నేను పార్టీ పెట్టినప్పటి నుంచి నాకు అప్పుడప్పుడు కొన్ని అంటే నన్ను ఎంతమంది మన నాయకులు ఎంతమంది నన్ను ఫాలో అయ్యారో తెలియదు, కానీ ఈ రోజుకి నేను లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఏమేమి మీటింగ్స్ చేశాను, ఏం మాట్లాడినా తప్పు మాట్లాడిన రైట్ మాట్లాడిన నాకు రెగ్యులర్గా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చే ఒక మంచి స్నేహితం మా స్నేహం మా ఇద్దరు చాలా గైడెన్స్ ఉండేది. సో మీకు ఒక పర్సనల్ విజువల్ చాలా తెలియదు, కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఒక దేశాన్ని తెలిసి మీకు ఎంత కుదిపేసిందో. ఒక సెషన్ పార్లమెంట్ ఒక సెషన్ కాబట్టి దాని తర్వాత సెషన్ మన మాస్టర్ సెషన్లో కూడా దీనికి బలంగా మేము కూర్చొని ఆలోచించిన దానికి దాని వెనుక నాదిల మనోహర్ గారు కూడా ఉన్నారని నేను మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను ఈ రోజున. ఎందుకంటే అనేది మేము కూర్చోబెట్టి ఇట్లా అవుద్దని అనుకోలేదు. గత సంవత్సరంగా మేము ఇద్దరం చాలా మాట్లాడుకున్నాం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మన పొలిటికల్ మన స్టేట్ అఫైర్స్ గురించి, లేదంటే స్టేట్ డివిజన్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నాం. ఆ మాట్లాడుకుంటుంటే దాంట్లో మాకు జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా అడుగుదాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకు ఆ టైంలో ఎందుకు కుదరకు, లేదంటే అబ్రాడ్లో ఎక్కడ ఉండక కుదరలేదు ఆ రోజుల్లో. ఆ తర్వాత అయిపోయిన తర్వాత కలిసాం. కలిస్తే మాకు అంతకుముందు ప్రెస్ మీట్లో మన ఉన్నవారి కుమార్ గారు చెప్పిన థాట్ ఇది చెప్తే దాని నుంచి ఇది ఖచ్చితంగా చాలా బలంగా పనిచేస్తుంది అని చెప్పి దాన్ని తీసుకెళ్ళటం ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. అంటే ఒక బలమైన ఆలోచన ఉన్న వ్యక్తి, అంటే ఒక ఆలోచన చేసే దాని ప్రభావం ఎక్కడ 4 గోడల మధ్యలో కూర్చొని మీ ఇద్దరు దీన్ని చర్చించి ఈ మాట బాగుంటుంది చెప్తే ఏదైనా వెళ్తుంది ప్రభావం చూపించాలి అని దీన్ని బాగా దీర్ఘంగా ఆలోచించి లోతుగా విశ్లేషించి చేసిన ప్రభావం ఒక బలమైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కుదిపేసింది. అంటే ఆయన మేధస్సు తాలూకు శక్తి, ఆయన ఆలోచన ప్రభావం, అది మా ఇద్దరి మధ్య అంత చాలా గాఢమైన ఒకరి పట్ల ఒకరికి విశ్వాసాన్ని పెంచింది. ఇది కూడా చాలా కాలం రావాలా లేదా అని ముందు ఆయన యాక్చువల్ పార్టీకి రావాలి అని అనుకున్న ముందు మేము ఎట్లా కలిసామంటే అసలు కాంటెంపరీ పాలిటిక్స్లో సీనియర్ వ్యక్తి, చాలా సీనియర్ వ్యక్తి, క్లిష్టమైన పరిస్థితుల్లో మన అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు, కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. నేను దృష్టిలో పెట్టి అప్పుడప్పుడు మాట్లాడుకుంటాను, మాకు అనిపించేది చాలా విషయాలు నేను పంచుకుంటాను. సో మా ఇద్దరికి చాలా ఒకటే భావాలు, ఆయనతో నేను ఏకీకృతం ఆలోచన విధానం ఇవన్నీ చూసి ఒకే ఒకసారి నేను అడిగాను, మీరు రావచ్చు కదా అని అడిగాను. అంటే లేదు నాకు గబుకిన ఆ మారే ఉద్దేశాలు లేవు నాకు అని చెప్తే నేను అంతకుమించి కూడా నాకు ఇబ్బంది పెట్టలేదు. మనస్ఫూర్తిగా నేనేమన్నాంటే ఎప్పుడైనా సరే మీకు మనస్ఫూర్తిగా మీకు కన్విక్షన్ ఉండి నమ్మకం అయితే రండి, నేను ఎందుకంటే నాకు స్నేహం కావాలి నాకు అని చెప్పి ఒక 1 ఇయర్ బ్యాక్ మేము అనుకున్న మాటలు. ఆ రోజు నుంచి చాలా మదనం జరిగింది ఆయనకి. ఇంకా లాస్ట్ ఆయన డిసైడ్ చేసుకుని ఒక్క మీటింగ్ కావాలి మన ఇద్దరం కూర్చుందాం ఒక బలంగా, అంటే ఒక 4-5 రోజులు మేము వేరే ఊళ్ళో కూర్చున్నాం. పొద్దున్న ఒక 7:30 బ్రేక్ఫాస్ట్ టైం నుంచి ఈవినింగ్ డిన్నర్ దాకా మొత్తం ఆలోచన విధానం ఏమున్నాయి చాలా దీర్ఘంగా లోతుగా విశ్లేషించి ఆలోచించి ఆయన చెప్పింది ఒకటి, నేను నీతో రావాలి అంటే గెలుపుకో లేదు ముఖ్యమంత్రికి వీడి కాదు, నిజంగా సమాజానికి నాకు సేవ చేయడానికి చాలా మార్పులు తీసుకురావాలి, చాలా 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 మార్పులు తీసుకురావాలి. 2019 ఎన్నికల్లో ఇది జరిగిపోతుంది, 2000 ఇట్లా కాదు, నిజంగా చేయాలని ఉంది.
అందుకని నాకు సంపూర్ణంగా కావాలి అంటే నేను మొత్తం నీకు తెలిసి నేను అలా మాట్లాడుతున్నాను. అది ఆయనతో విడమని చెప్పాను మొత్తం నా ఆలోచన విధానం ఏముంది అని. మనస్ఫూర్తిగా నన్ను నమ్మి, ఎందుకంటే ఒక ఇది రోజుకి ఇలా పార్టీలో ఆ మాట వ్యక్తిత్వం కాదు ఆయన. అని మీకు తెలుసు లేదా, ఆయన నేషనల్ టెన్నిస్ ప్లేయర్ అని, అంటే గ్రేట్ స్పోర్ట్స్ మ్యాన్. ఆయన గ్రేట్ స్పోర్ట్స్ మ్యాన్, అలాంటి వ్యక్తి అనుభవం ఇవన్నీ విలువలు టప్పుడప్పు కూర్చోబెట్టి రెగ్యులర్ మా వ్యక్తిత్వ వ్యక్తి కాదు. నాకు ఆయన ఆయన కన్విన్స్ చేయాలని నాకు అనిపించలేదు. మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎందుకంటే నేను కోరుకుంటుంది న్యూ ఏజ్ పాలిటిక్స్, ఒక కొత్త శకం రాజకీయాలు, కొత్త తరం రాజకీయాలు, బాధ్యతతో కూడిన పాలిటికల్ వ్యవస్థను నడపగలిగే శక్తి సమర్థత ఉన్న వ్యక్తులు. సో ఆయనకి జనసేన పార్టీ నడుపుతూ ఉన్నాను, కానీ మీరందరం మనందరం ఉన్నా కానీ దాన్ని ఒక్కొక్కసారి బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అదనపు శక్తి కావాలి. అలాంటి బలమైన అదనపు శక్తి సహోదరులు నాదిల మనోహర్ గారి సార్ నేను మనస్ఫూర్తిగా మీ అర్థం అర్థం చేసుకొని ఇది నాకు ముఖ్యంగా జనసేన పలుకు లక్ష్యాలను ముందుకు తీసుకెళ్ళడానికి నాకు భుజం కలిపి మాతోటి సహకరి వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నా మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా వారికి వెల్కమ్ చెప్తా ఉన్నా, ఆహ్వానం పలుకుతా ఉన్నాను. అందుకని మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇది రాగానే మేమేంటంటే ఇది కూర్చోబెట్టి ఏవో చేసేయాలని కాదు, నిజంగా చాలా ప్రగాఢ చాలా గాఢమైన ఏదో రాష్ట్రానికి చాలా సమస్యలు ఉన్నాయి అన్నీ ఇవన్నీ కూలంకషంగా చర్చించాం. అన్ని రకాలుగా ఇవన్నీ చర్చించి మేము ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అందుకని మీ అందరికీ ఒకసారి ఒక చిన్నపాటి పరిచయం కార్యక్రమం, అలాగే మిగతా అందరి నాయకులను పరిచయం చేయాలి. ముఖ్యంగా కొద్దిమంది ఎట్లా స్టార్ట్ చేస్తే ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి కాబట్టి కొద్దిమంది నేను పిలవడం జరిగింది, అలాగే మిగతా వారందరినీ కూడా వారికి పరిచయం చేస్తాను. అందుకని ఒకసారి అంటే ఆయన కరెక్ట్గా చెప్పాలంటే నా అన్నయ్యనే చెప్పాను, అన్న మా అన్నయ్య నాదిల మనోహర్ గారిని మనస్ఫూర్తిగా మాట్లాడమని కోరుకుంటున్నాను. కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.